సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటనపై వివాదం రాజుకుంటోంది. ఆయన పర్యటన కుటుంబం కోసమే తప్ప ప్రజల కోసం కాదంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అతిపెద్ద అవినీతికి కేంద్రంగా కాళేశ్వరం మారిందని, లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ బీజేపీ విమర్శలు చేస్తూ వస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటనతో మరోమారు తమ విమర్శలకు పదును పెడుతున్నారు బీజేపీ నేతలు. తెలంగాణ వచ్చిన తరువాత అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పాత డిజైన్ ప్రకారం ఉపయోగం లేదంటూ రివర్స్ పంపింగ్ ద్వారా కోటి ఎకరాలకు నీరందించొచ్చని రీడిజైన్ చేసింది. దీనిపై అప్పట్లో విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాత డిజైన్లోనే అనుకున్న దానికి రూపాయి ఎక్కువ ఖర్చు కాకుండా సాగునీటిని అందించే అవకాశం ఉన్నా ధనార్జనే ధ్యేయంగా రీడిజైన్ పేరుతో కేసీఆర్ అవినీతికి తెరలేపారని విపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తరువాత కాంట్రాక్టర్లు ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించారంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అవినీతి చాలదన్నట్టు మూడో టీఎంసీకి అనుమతులు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతులు కోరడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విపక్ష పార్టీల నేతలు. మరో టీఎంసీ పేరుతో భారీ అవినీతికి తెరతీసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న నీటినే రైతులకు ఇవ్వని కేసీఆర్ మూడో టీఎంసీ తీసుకొచ్చి ఏం చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేటీఆర్ సీఎం వ్యవహారం కూడా కాళేశ్వర పర్యటనలో భాగమే అంటున్నారు బండి సంజయ్. గత మూడు రోజులుగా ఫామ్ హౌస్ లో శాంతి పూజలు చేసిన కేసీఆర్ ఆ ద్రవ్యాలను కాళేశ్వరంలో కలిపారు తప్ప కాళేశ్వరానికి పూల సమర్పణ కాదంటూ స్పష్టం చేశారు. అధికారికంగా కాళేశ్వరం వెళ్లాలనుకుంటే సతీ సమేతంగా ఎందుకు వెళతారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ ను సీఎం చేసేందుకు ఏ ఆటంకాలు రాకుండా ఉండేందుకే కాళేశ్వరం పర్యటనను ఆకస్మికంగా పెట్టుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం పర్యటన ప్రజల కోసం చేసిన పర్యటన కాదని, కుటుంబం బాగుండాలని చేసిన పర్యటన అని బీజేపీ ఆరోపిస్తోంది. కాళేశ్వరం వేడు అనుకోకుండా ఎందుకు వేడు, పోయి ఏమి సాధించాడు? ఇవాళను ఆ రెండు టీఎంసీల ద్వారా సాధించింది, ఈ రెండు సంవత్సరాలు సాధించింది. మళ్ళీ మూడో టీఎంసీ అన్నాడు. మూడో టీఎంసీకి ఏం చెప్పాడు? ఒక్క ఎకరాము నిలియా, ఒక్క చుక్క నిలవయా అని మరి అన్నప్పుడు మూడో టీఎంసీ ఎందుకు అని చెప్పి నేను అంటున్నాను. 25,000 కోట్ల రూపాయలు మళ్ళీ చంపడానికి, మళ్ళీ కొత్త దుకాణం సడేసి మళ్ళా సీతారామ తుపాకుల గూడం అని చెప్పి 2-3 చెప్పాడు. మళ్ళీ దాంతోనే 50,000 కోట్లు చంపుతాడు. అంటే ఈ 2 సంవత్సరాలు మళ్ళీ ఒక 3 లక్షల కోట్లు చంపడానికి, దుబ్బిపోవడానికి ముఖ్యమంత్రి ప్లాన్ చేసిండు, సక్సెస్ చేయబోతున్నాడు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. బండి సంజయ్ కమెంట్స్ వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.